గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుని మాట నీకు చెప్తున్నాడు దేవుడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చ బాడతారు. అవును, ఈ లోకంలో దుఃఖం వేరే. ఈ లోకంలో ఒక వ్యక్తి దుఃఖపడుతున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఆ దుఃఖాన్ని ఆయన ముందు పెట్టడం వేరే. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నువ్వు ఓదార్చబడుతున్నావు. నీ తండ్రి నీ పరిస్థితిని చూసి వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు, వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి ఒక ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు తన చుట్టూ కూడా కొంత దొంగలు వచ్చి ఇష్టాసారం కొట్టేసి తనందరు ఆస్తంతా లాక్కొని వెళ్ళిపోయి తను అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారని. ఆ సమయంలో ఫారిసీలు వచ్చారు, వదిలేసి వెళ్ళిపోయారు. వారు చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. వారికి మనిషి ఎలా అయిపోతే ఏంటి? అరే, వారు పట్టించుకున్న ఒక వ్యక్తులుగా పక్క నుంచి వెళ్ళిపోయారు, జారి వెళ్ళిపోయారు. వీడి దగ్గర కొంచెం సేపు ఉంటే వీడి దగ్గర మనం ఉన్నామని ఎంతమంది తెలిసిపోద్దో. ఆ మాట, ఈ లోకంలో నువ్వు అక్కడ చూసావని, నువ్వు పక్క నుంచి వెళ్తున్నావని ఎవరికి తెలియకపోవచ్చు. వాడక్కడే పడిపోయినా గాయపరచబడినా వాడక్కడ ఉండొచ్చు, అక్కడ నువ్వు ఒకదానివే ఒకడు ఉండొచ్చు, ఎవరు కనిపించకపోవచ్చేమో. ఓ మాట, జీవముగల దేవునికి సమస్తం కనిపిస్తుంది. నువ్వు చేసిన మంచి పని ఎవరు కనిపించకపోవచ్చేమో, జీవము గల దేవునికి కనిపిస్తుంది. నువ్వు చేసిన చెడు పని ఎవరు కనిపించట్లేదు అనుకుంటున్నావేమో, జీవము గల దేవునికి కనిపిస్తుంది. అందుకే కదా హాగరుకు పేరు పెడుతుంది దేవునికి, చూచుచున్న దేవుడు. అవును, ఏదని చెప్తున్నాను, ఓదార్చబడతావును. నేను దేవుడు ఓదారుస్తాడు. నీకు తెలుసా, జీవితంలో ఎలా కష్టం ఎదుర్కొంటావో మనకు తెలియదు. ఎలాంటి జీవితం మనకు ముందుందో మనం ఎవరూ కూడా చెప్పలేం. కానీ మాట, బైబిల్ చెప్తుంది, ఒక ఇల్లు కట్టుబడినప్పుడు అది బండ మీద కట్టుబడితే ఎలాంటి తుఫాను వచ్చినా ఎదుర్కోగలదో. అవును, ఈ ఉదయం దేవుడు నీకు ఎదుర్కోవడం నేర్పిస్తున్నాడు. తుఫాన్ రాకుండా ఆగదు. బైబిల్ చెప్తుంది, అపవాది దినముంది. అంటే నీ దినములో ఒక దినముంది, నీ దినాల్లో ఒక దినం ఉంది. ఆ దినాలు ఎలాంటి దినం అంటే ఆపద దినమట. అది అపవాది కలుగు చేసే ఒక దినము. నీ జీవితంలో ఆ దినంలో నువ్వు స్థిరంగా నిలబడడానికి, నువ్వు బలంగా నిలబడడానికి సర్వాంగ కవచాన్ని దేవుడు మనల్ని ధరించుకోమని చెప్తున్నాడు. చూడు, దేవుని మాట మనల్ని ప్రిపేర్ చేస్తుంది, మన నడవడికని ప్రిపేర్ చేస్తుంది. ఈ ఉదయం దేవునికి చెప్తున్నాడు, నువ్వు దుఃఖపడుతున్నావా? ఏ దేని నిమిత్తం దుఃఖపడుతున్నావు? నీ భర్త బట్టి దుఃఖపడుతున్నావా? నీ అనారోగ్య పరిస్థితి బట్టి దుఃఖపడుతున్నావా? ఈ ఉదయం దేవుడు చెప్తున్నాడు, నీకు దేవుడు ఓదార్పునిస్తున్నాడు. ఇప్పుడే యేసయ్య నామములో నీకు దేవుడు స్వస్థత పలుకుతున్నాడు. నేను చెప్తున్నాను, యేసయ్య నామములో ఆయన దాసనగా చెప్తున్నాను, నువ్వు స్వస్థతను పెంచబోతున్నావు. దురాత్మ శక్తులు పీడిస్తున్న నీ కుటుంబంలో దేవుడు ఇప్పుడే సంపూర్ణమైన బలాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన శక్తిని విడుదల చేస్తున్నాడు. యాజ్ హియర్ గాడ్స్ వర్డ్, దేవుని మాట వింటుండగా నీ కుటుంబంలో అలజడులు ఏమవుతున్నాయో, కంగారులు ఏమవుతున్నాయో, దిగులు ఏమవుతుందో, ఏ మూల నుంచి అపవాది పనిచేస్తున్నాడో ఆ మూలపు ద్వారమును దేవుడు మోసివేస్తున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు క్లోజ్ ది డోర్ ఫ్రమ్ వేర్ డెవిల్ ఈజ్ వర్కింగ్. ఏ ప్రాంతం నుంచి, ఏ చోటు నుంచి అపవాది పనిచేస్తున్నాడో ఆ ద్వారమును దేవుడు మూసివేస్తున్నాడు. సంగమా, నీ దేవుడు ద్వారం మూస్తే అందులోంచి వచ్చే ఒక్కడు కూడా లేడు, ఎవడూ రాలేడు. దేవుడికి చెప్తున్నాడు, ధైర్యం కలుగుండా, ఓదార్పు పరలోకం నుంచి నీకు అనుగ్రహించబడుతుంది. నీ కొరకు తన కుమారుని వదులుకున్నాడు, మర్చిపోతావు. అయ్యో, ఈ లోకంలో మన వస్త్రాలు కలిగి మన వస్త్రాలు వేసుకొని బ్రతకడానికి ఇష్టపడతాం. పై మంచి వస్త్రాలు కొనుక్కోవడానికి షాపింగ్ మాల్స్కి వాటికి వెళ్ళి మంచి వస్త్రాలు ధరించుకుంటా. నీకు మాట చెప్పనా, నీ పైన వస్త్రం వేయబడ్డానికి ఆయన వస్త్రం లేనివాడిగా అయిపోయాడు. నీ పైన కిరీటం పెట్టడానికి ఆయన మూల కిరీటము నీ కొరకు ధరించుకున్నాడు. అయ్యో, నీ చేతులు కాళ్ళు ఒక మంచి బాటలో వెళ్ళి ప్రభు నామాన్ని మహిమపరచడానికి ఆయన చేతులు కాళ్ళు మేకులు వేయబడ్డాయి. నీకోటి చెప్పన, ఈరోజు నువ్వు ఓదార్చబడుతున్నావు, నువ్వు ఓదార్చబడుతున్నావు. సగవా, నువ్వు ఓదార్చబడుతున్నావు. ఈ ఓదార్పుని ఎవరు ఆపలేరు, ఏ మనుషుడు ఆపలేడు. దేవుని ఓదార్పును నీకు నేను ఏ దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. దేవుని ఓదార్పు నువ్వు కలిగి ముందుకు వెళ్దువుగాక. ఏది నష్టపోయావో నాకు తెలియదు, ఏ అప్పులో కోరికపోయావో నాకు తెలియదు, ఏది నీ జీవితంలో ఈరోజు నిశ్శబ్దానికి లోన్ చేస్తుందో నాకు తెలియదు, ఏ రిలేషన్షిప్
నువ్వు మాట్లాడకుండా చేసేసిందో నాకు తెలియదు. నీకు మాట చెప్పమంటావా? దేవుడు నిన్ను ఓదార్స్తున్నాడు ఈ ఉదయాన. గొప్ప ఓదార్పు కలిగిన వ్యక్తిగా, దానిగా, వాడిగా నువ్వు ముందుకు వెళ్తూగాక. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలను ఓదార్చండి. నీ బిడ్డలకు నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వారు ఓదార్పు పొందుకుందరుగాక. నీ బలమైన నెమ్మలతో వారు నడిపించబడదురుగాక. అనేక మందికి నీ ఓదార్పును పరిచయం చేయనట్లుగా వారికి నీ శాంతి సమాధానం ఇవ్వండి. మా తండ్రి, రాబోతున్నాల్లో నీ ప్రజను ఎలా వాడుకోబోతున్నావా, ఎలా వాడుకోబోతున్నావో నాకు తెలియదు. అయ్యా, వారిపై నీ సమాధానం ప్రకటిస్తున్నాను. వారింట్లో గలిబిల నుంచి, వారి కుటుంబంలో కలహాల నుంచి, గొడవల నుంచి వారికి నెమ్మది ప్రకటిస్తున్నాను. ఎవరైతే నీ ప్రజలు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నారో, ఎవరైతే వారి జీవితంలో కార్యం గురించి ఆయా ప్రార్థన చేయమని అడుగుతున్నారో, వారందరి గురించి ప్రార్థన చేస్తున్నావు ధ్యాన. వారికి జాబ్స్ ఇవ్వండి. మ్యారేజ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితపు విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో ఆయా వారి సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాను. గొప్ప ధైర్యం కలుగు చేయండి. ఈ దినము నీ నెమ్మతో వారు ముందుకు నడుచుతురుగాక. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యోధ్యాన్న, నువ్వు ఓదార్చబడ్డావు. యోధ్యా, నువ్వు ఓదార్చబడ్డావు. అవును, నిజంగా నీ జీవితంలో నువ్వు దేవుని మాట చదువుతూ ధైర్యంగా నిలబడు. అవును, ఒకవేళ నీకు ఇంకా ధైర్యం దేవుని మాట తెలుసుకోవాలనుకున్నా, నీవు మాతో మాట్లాడాలనుకున్నా, అవును, కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు మాతో మాట్లాడచ్చు. దేవుని మాట మీకు తెలియజేసి, మీ డైరెక్షన్లో దేవుని మాటను మీకు ఇస్తూ, మీరు దేవుళ్ళు ముందుకు బలపరచబడాలని నేను కోరిక కలిగినాను. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.